హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రోజు నేను వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను అది కూడా ముస్లిం స్టైల్లో దీని కోసం ఏమేం కావాలి ఇది ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి మనం ఈ బిర్యానీని చాలా ఈజీగా అండ్ సింపుల్గా చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు పెద్ద ఎక్కువ కష్టం ఏమీ ఉండదు దట్ ఇది చాలా తక్కువ స్పైసెస్ తోటి చాలా సాఫ్ట్ గా మైల్డ్ గా ఉంటుంది ఇట్స్ వెరీ టేస్టీ ఈ బిర్యానీని చిన్న పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత స్పైసెస్ ఏముండదు కాబట్టి నా కొడుక్కి అయితే ఆరుష్కి చాలా ఇష్టం ఈ బిర్యానీ అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా చీలికలు చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుందాము దీనికోసం ఒక బాండి తీసుకుని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ నిలువుగా చీలికలు చేసుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో మనం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందాము మీకు ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగాలి అంటే దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మీరు సాల్ట్ ని యాడ్ చేసుకోండి అప్పుడు ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా ఎగుతాయి గుర్తు పెట్టుకోండి మీరు ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం నుంచి హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి అండ్ మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే వీటిని పక్కన ప్లేట్ లోకి తీసేసుకోండి అదే ప్యాన్లో లో వదిలేస్తే ఆ ఓవర్ హీట్ ఆయిల్ కి ఇంకా ఆనియన్స్ నల్లగా మాడిపోతాయి కాబట్టి వేరే ప్లేట్ లోకి సపరేట్ చేసేసుకోండి ఇప్పుడే మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నాడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి చూడండి మన బ్రౌన్ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాము నేను ఈ బిర్యానీ కోసం దావత్ రైస్ ని యూస్ చేస్తున్నాను ముప్పవ కేజీ బియ్యం తీసుకున్నాను అంటే నేను కొలుచుకునే ఈ గ్లాస్ తో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను తీసుకుని దాన్ని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకుని రెండు సార్లు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని వాటర్ పోసి మళ్ళీ ఒక గంట పాటు పక్కన ఉంచాను ఈ ప్రొసీజర్ మనం స్టార్ట్ చేసే ముందే ఈ బియ్యం కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత దీంట్లోకి నేను ముప్పై కేజీ బియ్యంకి ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు పెరుగు తీసుకున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏడు పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకున్నది ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను పుదీనా ఆకులు ఒక నిమ్మకాయ పసుపు బ్రౌన్ ఆనియన్స్ చూడండి ఈ చికెన్ శుభ్రంగా కడుక్కొని తర్వాత దీంట్లో రెండు స్పూన్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఏడు పచ్చిమిర్చి కలిపి ఆ పేస్ట్ని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ ముక్కని స్వీస్ చేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇదంతా కూడా మనం చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో చూడండి బిర్యానీ దినుసులు వేస్తున్నాను రెండు బిర్యానీ ఆకు లవంగాలు యాలికలు అనాస పువ్వు దాల్చిన చెక్క నాలుగు మిరియాలు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా కావాలి అనుకున్నాను కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి నేను నాకు ఉన్నాడు కాబట్టి అండ్ సమ్మర్ సీజన్లో అంత స్పైసెస్ ఎందుకు అని చెప్పి నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను మైల్డ్గా ఉంటుంది బిర్యానీ దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ పెరిగి యాడ్ చేసుకోండి చూడండి ఇవన్నీ కూడా ఆ చికెన్కి మంచిగా పట్టేలాగా మసాజ్ చేసుకుంటూ మనం ఈ చికెన్ని కలుపుకుందాము దీంట్లో కొంచెం టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ తర్వాత కొంచెం కారం ఆల్రెడీ ఇందులో మనకి చిల్లీస్ వేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి సెవెన్ చిల్లీస్ అంటే కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి కారం అనేది నేను కొంచెంగానే యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ ఇది కలర్ బాగుండాలి అని చెప్పి నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను ఇది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి మంచిగా పట్టేలాగా మొత్తం మసాజ్ చేసుకుంటూ చికెన్ని కలుపుకున్నాను తర్వాత మనం తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్లో హాఫ్ పార్ట్ వరకు ఈ చికెన్లో యాడ్ చేసేసేయండి ఇంకా కొంచెం ఉంచండి అది బిర్యానీలో యాడ్ చేసుకుందాం మనం చూడండి ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేసి ఒక వన్ అవర్ పాటు దీన్ని పక్కన ఉంచేయండి మీకు వన్ అవర్ ఉంచేంత టైం లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టండి తర్వాత ఒక పదిహేను గ్లాసుల వరకు ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి లేకపోతే మీరు నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం స్పైసీ తక్కువ ఉండాలని చెప్పి ఒక మిర్చి యాడ్ చేశాను మీరైతే ఒక త్రీ మిర్చెస్ వే వేసుకోండి ఇందులో తర్వాత ఆ మరిగే నీటిలోకి పలావ్ దినుసులు మొత్తం కూడా యాడ్ చేసేయండి చూడండి ఇక్కడ ఏమేమి చూపిస్తున్నానో నేను ఇవన్నీ కూడా ఆ వాటర్ లో వేసేయండి వేసి ఒక పొంగురానివ్వండి తర్వాత మనం ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేద్దాము ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా ఇందులో వేసేసుకుని అది మొత్తం ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా మనం హైలో పెట్టి కొంచెం మూత పెట్టి ఇది మనకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు బాస్మతి రైస్ ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి వన్ అవర్ నుంచి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది మీరు ఒకసారి బియ్యం అన్నీ వేసేసిన తర్వాత కదిపి మూత పెట్టేసేయండి మీరు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఈ రైస్ మరీ ఎక్కువగా ఉడికిపోకూడదు నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి కొంతమంది సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేస్తారు తర్వాత దమ్ చేద్దాం అనుకుంటారు అది సరిగ్గా దమ్ అవ్వదు కాబట్టి మీరు నైంటీ పర్సెంట్ వరకు ఇందులోనే కుక్ చేసేసేయండి రైస్ని కానీ నేను తీసుకున్న రైస్ చాలా బాగుంది అందుకనే నాకు చాలా పొడవుగా సన్నగా చాలా బాగా కుక్ అయింది బిర్యానీ కూడా చాలా టేస్టీగా వచ్చింది మీరు ఏ రైస్తో అయినా చేయండి పర్ఫెక్ట్గానే వస్తుంది బాస్మతి రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు వన్ అవర్ పాటు పక్కన నానబెట్టుకోండి తర్వాత మీరు ఇట్లా పొడి పొడులు అన్నాన్ని ఇందులో ఉడికించుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది ఉడికిపోయిన తర్వాత డైరెక్ట్ ఆ వాటర్లోనే బాస్మతి రైస్ని ఎక్కువసేపు ఉంచేస్తారు ఇలా ఈ వాటర్ లో నుంచి పక్కకి వాటర్ స్ట్రెయిన్ చేయకుండా ఉంచేయడం వల్ల ఆ వాటర్ అంతా కూడా అన్నం పీల్చేసుకొని మెత్తగా అయిపోతుంది ఆ గింజంతా అంతా కూడా అన్నం లాగేసుకుంటది ఆ వేడి మీద సో మనకి కావాల్సినంత అన్నం ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుని వేరే గిన్నెలోకి ఆ రైస్ ని తీసేసుకోవడం వల్ల మనకి పొడి పొడులాడుతూనే ఉంటుంది రైస్ అనేది మెత్తగా అవ్వదు మనం కరెక్ట్ గా ఏ స్టేజ్ లో అయితే కావాలనుకున్నామో రైస్ ఆ స్టేజ్ లోనే ఉంటుంది తర్వాత కుక్కర్ తీసుకుని ప్రెషర్ కుక్కర్ తీసుకోండి నేను బిర్యానీ ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాను పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ముందుగా నానబెట్టుకున్న చికెన్ని అంటే ఒక గంట నుంచి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ఇందులో యాడ్ చేసేసుకుందాము ఆయిల్లో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఈ ఆయిల్లో ఈ చికెన్ మొత్తం యాడ్ చేసేసాక ఒకసారి మిక్స్ చేసుకుని ఆ చికెన్ని కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉడికించుకుందాము ఆ చికెన్ కొంచెం ఇట్లా ఉడుకుతున్న స్టేజ్లో ఒక టమాటోని గ్రైండ్ చేసుకుని టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నాను మీకు ఒకవేళ టమాటో ఫ్లేవర్ ఇష్టం లేకపోతే కనుక దాన్ని స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఆ టమాటో మిక్సీ చేసిన మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేను ఈ చికెన్లో యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది మీరు ఒకవేళ టమాటోని పేస్ట్ వేసుకోకపోతే కనుక కొంచెం వాటర్ అనేది ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఈ చికెన్లో యాడ్ చేసుకుని కొంచెం కుక్ చేసుకోండి ప్లేట్ పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా వాటర్ వచ్చి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి ఒక్క విజిల్ రానివ్వండి జస్ట్ ఒక వన్ విజిల్ టూ మినిట్స్లోనే మనకి ఆ కుక్కర్ విజిల్ అనేది వచ్చేస్తుంది ఒక్క విజిల్కి స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే గ్రేవీ అంతా కూడా పైకి ఆయిల్ తేలి ఇట్లా కుక్ అయి ఉంటుంది దాన్ని కుక్ చేసుకుంటూ స్టవ్ ఆన్ చేసి తర్వాత ఇందాక మనకి కొంచెం పక్కన ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్ ఉంది కదా ఆ బ్రౌన్ ఆనియన్ ఒక లేయర్ అండ్ కొత్తిమీర ఒక లేయర్ పుదీనా ఒక లేయర్ వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసేసేయండి కుక్కర్లో చూడండి ఇట్లా మొత్తం మనం ఉడికించుకున్న రైస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పైన వరకు ఫిల్ చేసేసేయండి అంటే మీ రైస్ ఎంత అయితే ఉందో అంతవరకు కూడా ఫిల్ చేసేసుకోండి ఫిల్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం గార్నిష్ చేసుకుందాము మళ్ళీ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ కూడా పైన యాడ్ చేసుకుందాము ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని ఒక హాఫ్ లెమన్ స్వీజ్ చేసుకుని ఇట్లా కలుపుకుని ఫుడ్ కలర్ని పైన యాడ్ చేసుకోండి చూడ్డానికి చాలా పర్ఫెక్ట్ లుక్ కనిపిస్తుంది తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోండి పైన ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ దానివల్ల ఏం టేస్ట్ ఎక్స్ట్రా రాదు కాబట్టి మీకు కలర్ గా అట్లా కనిపించాలి అనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ ని మీరు పైనుంచి స్ప్రింకిల్ చేయండి ఆ రైస్ అంతా కూడా ఒక టీ గ్లాస్ వాటర్ ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది ఆ వీడియో తీయడము సో అందుకనే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని మొత్తం కూడా ఆ రైస్ మీద స్ప్రెడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక్క విజిల్ రానివ్వండి సరిపోతుంది విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా టేస్టీగా అమ్మీగా బిర్యానీ రైస్ అనేది మనకి కుక్ అయిపోయింది చూడండి ఎంత పొడి ఎంత బాగా వచ్చిందో రైస్ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు డెఫినెట్ గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక పెద్ద బౌల్లో కానీ లేదా ఒక బేసన్ లాంటి దాంట్లో కానీ తీసుకుని అడుగు నుంచి పైన వరకు ఆ గ్రేవీ ఈ రైస్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని వేరే దానిలోకి తీసుకోండి ఆ కుక్కర్లోనే ఉంచేస్తే మీకు అడుగు పట్టేస్తుంది సో తర్వాత ఇట్లా గార్నిష్ చేసుకుని ఇంకా మనం లాగించేయడమే రైతాతో గనక ఈ బిర్యానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి నెక్స్ట్ టైం మీరు బిర్యానీ చేసినప్పుడు డెఫినెట్ గా ఈ స్టైల్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్